ఏంటి ఈ రోజు సాయంత్రం కలుద్దామా ఈ రోజా ఎందుకే వచ్చాక తెలుస్తదిలే అవునా సరే ఎక్కడికి రావాలి బీచ్ దగ్గర సరే అయితే బై ప్రపోజ్ చేస్తావు ఇప్పుడు అంతేగా ప్రేమిస్తే ఖచ్చితంగా ప్రపోజ్ చేయాలంటావా ప్రేమకి ప్రపోజల్ కి ఎండ్ ఎలా అయితే కాదో అలానే ఇట్స్ నాట్ ఈవెన్ ద బిగినింగ్ అర్థం కాలేదా ఇప్పుడు చెప్తా ఒకరిని మనం ప్రేమిస్తున్నాం అన్న విషయం మన మాటల్లో వాళ్ళకి చెప్తేనే అర్థమవుతుంది అంటే ఇట్స్ రబ్బిష్ అయినా ప్రేమ ఉన్నంత మాత్రాన రిలేషన్షిప్ నిలబడిపోదు దాంతోపాటు ఒక నమ్మకం అండ్ కమిట్మెంట్ ఉంటే అప్పుడు నిలబడుతుంది అయినా నా ఉద్దేశంలో ప్రేమ శాశ్వతం కాదు మన జర్నీలో మన మధ్య కలిగే భరోసా అండ్ బాధ్యత ఇవే శాశ్వతం అస్తమిస్తున్న సూర్యుడి గురించి ఎవ్వరు ఆలోచించరు ఎందుకంటే రేపు పొద్దున ఉదయిస్తుందన్న చిన్న నమ్మకం అలానే ఈ సముద్రం కెరటాలు ఎంతలా ఎగిసిపడుతున్నా ఆ ఒడ్డునే మనం వెళ్ళి నిల్చుంటాం ఎందుకంటే దానికున్న హద్దులు దాటి అది ముందుకు రాదని నమ్మకం అలానే నీ జీవితంలో నేను ఒక బలమైన నమ్మకంలో ఉందానని మాట్లాడుతున్నాను తప్ప ఎప్పుడెలా ఉంటుందో తెలియని ప్రేమ గురించి అయితే మాట్లాడడానికి కాదు నేను చెప్పింది అయితే నీకు అర్థమైంది అనుకుంటున్నాను నేను ఇలా ఎందుకు చేశాను నువ్వు అడగక ముందే చెప్పాల్సిన అవసరం నాకుంది సిద్ధు గురించి నువ్వు ఏమనుకుంటున్నావో నాకు తెలియదు కానీ నీ లైఫ్లో ఉన్న లోటు సిద్ధు తీర్చగలడు అని నా నమ్మకం నువ్వే విన్నావుగా ప్రేమ మీద మీ ఇద్దరికీ ఉన్న ఒపీనియన్ ఒకటే అని ఇది తెలిసాకే సిద్ధు నన్ను అడగగానే ఏమాత్రం ఆలోచించకుండా నీ గురించి మొత్తం చెప్పేశాం ఇక నీ ఇష్టం బాయ్ సిద్ధుని కలుద్దాం అనుకుంటున్నాను అవునా సరే సరే ఏం చెప్తుందో ఏంటో అయినా ఇదంతా నీవల్లే వచ్చిందిలే ఇప్పుడు వీడు మనిషి వీడికి ఏమన్నా అవ్వాలి హాస్పిటల్ బిల్ మొత్తం నీతో కట్టిస్తా చెప్తానా వదినమ్మా ఇక్కడ సిద్ధుగాడి దగ్గరకు వచ్చిందన్నా చూడు నువ్వెవరో నాకు తెలీదు నేనేంటో నా చుట్టూ ఉన్న మనుషులేంటో నీకు పూర్తిగా తెలీదు అసలు నేను ఈ అబ్బాయి గురించి ఇలా ఆలోచించింది కూడా లేదు చాందిని అది ఇప్పటిదాకా జరిగింది చాలు ఎక్కడ్రా అదిగో ఉన్నా మంచి కోసమే చెప్తున్నా ఇప్పటిదాకా నువ్వు నా మీద పెంచుకునే ఇష్టాన్ని తగ్గించుకుంటే నీకే మంచిది చాందిని నీకు ఆ రోజే చెప్పా కదరా నేనేదైనా ఒక్కసారి వార్నింగ్ ఇస్తా తర్వాత నిజం చేస్తా రే సిద్ధు
చాలా రోజుల నుంచి ట్రై చేస్తుంటే ఇప్పటికి టైం ఇచ్చిందిరా. ఇంకొక 5 నిమిషాలు ఆగి రావాల్సింది. పాపం తను చెప్పాలనుకుని చెప్పేసింది. నేను కూడా చెప్పేసుంటే క్లారిటీ వచ్చేసేది. అయినా పర్లేదు, ఒక 5 నిమిషాల్లో మీ అందరినీ క్లియర్ చేసి నా మ్యాటర్ సెటిల్ చేసుకుంటారా? ఈ మధ్య మన బోయపాటి గారి సినిమాలు ఎక్కువ చూస్తున్నా. లోపల నరాలు ఓ గోలటేస్తున్నాయి. ఈరోజు వాటి సరదా తీసుకేస్తా. మీరేంట్రా చూస్తున్నారు? చేయడానికి ఏదో వచ్చామా వెళ్ళామా అన్నట్టుండాలి, కానీ రోజు రోజుకి నీ ప్రాణాల మీదకి తెచ్చుకుంటున్నావు. నీ మగతనం చూపించడానికి ప్రయత్నించే ప్రతిసారి నా చెల్లెని వీధిలోకి తీసుకొస్తున్నావు. చేసించాలు, ఇక బయలుదేరు పదా.